విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు ఉదయం 12 గంటలకు గొంప కృష్ణ పార్టీ కార్యాలయం వద్ద చిరు వ్యాపారాలకు వారి వ్యాపారం కొరకు శృంగవరపు కోట తెలుగుదేశం యువనేత మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ వారి సొంత నిధులతో సుమారు 80,000 రూపాయలు విలువ చేసే 4 తోపుడు బండ్లను అందజేయడం జరిగింది. చిరు వ్యాపారులకు స్థానిక టీడీపీ నేతల చేతుల మీదుగా తోపుడు బండ్లు అందజేయడం జరిగింది. కాగా తమ చిరు వ్యాపారానికి తోపుడు బండ్లను అందజేసి అండగా నిలిచిన గొంప కృష్ణకి చిరు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గొంప కృష్ణ మాట్లాడుతూ, సమాజంలో నీరుపేద బడుగు బలహీన వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని కృష్ణ అన్నారు. మీకు ఎలాంటి కష్టం వచ్చినా నేను ఎల్లప్పుడూ అండగా ఉంటా అని హామీ ఇవ్వడం జరిగింది. నీ పేరు నువ్వు గతంలో ఏం చేసేదో చెప్పమ్మా. బజ్జీలు షాప్ పెట్టాను, బజ్జీలు కొట్టు మాది ఇస్తాను, దాని మీద బతుకుతాను. బండి లేదంటే ఇలా సహాయం చేస్తానని కోరుకుంటున్నాను. స్వార్థంగా ఏ స్వార్థం లేకుండా మాకు ఈ బళ్ళు బ్రతుకు తెరవ కోసం మమ్మల్ని బ్రతకడానికి బళ్ళు మాకు ఏర్పాటు చేశారు. ఆయనకి ఎలాగో రుణపడి ఉంటామండి. ఆయన వల్ల ఈ నియోజకవర్గం కూడా ముందు ముందు అభివృద్ధి చెందుతుందని మేము భావిస్తాం సార్. ఆయన వర్ధిల్లాలి. చిరు వ్యాపారులకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరీ ఇంకా ఆర్థిక భారం కాకుండా మా వంతు మేము ఏం చేయగలం అన్న దృష్టితో ఆలోచిస్తున్నాం. దానిలో భాగమే ఈ ఒక కార్యక్రమం. రేపు రానున్న రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా టీంతో సంప్రదించి తప్పనిసరిగా మునుముందు ఇంకా సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తాం. వాళ్ళకి మేము బళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఎస్కోట్లో నివసిస్తున్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ బళ్ళు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళకి మేము బళ్ళు ఇచ్చామని తెలిసి ఎస్కోట్లో మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వాళ్ళకి ఏంటంటే చిరు వ్యాపారులకి ఇవి మళ్ళీ కొత్తవి చేసుకోవాలంటే ఆర్థిక భారంగా ఉన్న ఈ సమయంలో ఇబ్బందులు గురవుతున్నారు. బాగా పాడైపోయి అసలు తోయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఒకటి చెప్పాం, మీకు తోడుగా ఏదైనా మేమేం చేయగలిగితే అది చేసి మీకు బళ్ళు ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వాటిని ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము 4 బళ్ళు ఆర్డర్ ఇచ్చాం. ఎవరికైనా ఎస్కోట, వేపాడ, జామి, ఎల్కోట ఎక్కడైనా సరే ఈ సెంటర్స్లో ఈ బళ్ళు మీద వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మరింత ఆర్థిక భారం కాకూడదని, వాళ్ళు ఏదైనా పాడైపోయి ఇబ్బందులకు గురైతే మమ్మల్ని సంప్రదిస్తే తప్పకుండా మా మండలాల్లో ఉన్న మండల పార్టీ అధ్యక్షులు కానీ ఆ మండలంలో లీడ్ చేస్తున్న మా లీడర్స్ని ఎవరైనా సంప్రదిస్తే అక్కడ అవసరాన్ని బట్టి అలాగని మేము ఇస్తున్నామని అందరికీ కాదు ఎవరికి